నేను గోమాతని, మీ ఆవుని, మీ ఎద్దుల్ని మేమే. మీకు చిన్నప్పటి నుంచి పాలిచ్చి, పెరుగిచ్చి, వెన్నిచ్చి, నెయ్యిచ్చి, చీజు, బట్టరు అన్నీ ఇచ్చే గోవులం మేమే. మీరు దేవుడికి నైవేద్యం వెలిగించాలన్నా, మీరు పాలు తాగాలన్నా, టీ తాగాలన్నా, కాఫీ తాగాలన్నా, ఏం చేయాలన్నా పాలిచ్చే గోవులము మేమే. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆది మానవుడి నుంచి నాగరికత వైపు మళ్ళినప్పుడు మానవుడు వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి మానవ జాతికి సహాయకారిగా జీవించింది మేమైన ఆవులము, ఎద్దులమే. అందుకే నాగరికత ఇంతగా అభివృద్ధి చెందింది. ఇలా కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవుడి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ జీవిస్తున్న మాకు ఈరోజు మా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దయచేసి మమ్మల్ని రక్షిస్తే ఈ భూమి జీవించున్నంతకాలం మేము మానవులకి ఉపయోగపడేలా జీవిస్తాము. ఓ మానవుడా, మమ్మల్ని రక్షించు, మా ప్రాణాలను రక్షించు. అభివృద్ధి అని చెప్తూ మీరు ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామాలలో సిమెంట్ రోడ్లు, డాంబర్ రోడ్లు వేయడం వల్ల మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మీరు రోడ్డుపై నడుస్తుంటే చెప్పులు, బూట్లు, ఆర్థో చెప్పులు వాడుతున్నారు, కానీ పశువులమైన మాకు ఎటువంటి చెప్పులు, బూట్లు లేవు. దీనివలన మా గిట్టెలు అంటే పాదాలు అరిగిపోయి పుండ్లు పడి నడవడానికే చాలా ఇబ్బందిగా ఉంది. మేము బతకలేకపోతున్నాం. అలా మేము పనిచేయలేని పరిస్థితిలో మమ్మల్ని మాంసానికి అమ్మేస్తున్నారు. మాకు కూడా మోకాళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులు వస్తున్నాయి మీలాగే, ఎందుకంటే మేము సిమెంట్ రోడ్డు మీద, డాంబర్ రోడ్ల మీద నడవడానికి మాకు దేవుడు జన్మనివ్వలేదు. కేవలం మట్టి మీద, ఇసుక మీద నడవడానికి, వ్యవసాయం చేయడానికి మాత్రమే మా శరీరం అనుకూలంగా ఉంటుంది. సిమెంట్ రోడ్డు మీద నడిస్తే మా పాదాలు అరిగి మాకు పుండ్లు పడుతున్నాయి, మేము బతకలేకపోతున్నాం. ప్రభుత్వ ఆంక్షల వలన వాగుల్లో నుంచి, నదుల్లో నుంచి ఇసుక తీయద్దు అనే ఆంక్షలు పెట్టడం వల్ల అందరూ, ప్రతి ఒక్కరు ఎద్దులతో ఇసుకని పైకి తీసుకొచ్చి ఇళ్ళకి అమ్ముకుంటున్నారు. ఇలా ఈ ఎంతో బరువైన ఇసుకని, ఇసుక టైర్ల బండిని మేము లాగి లాగి మా ప్రాణాలన్నీ త్వరగా హరించుకుపోతున్నాయి. ఆ బరువును పైకి లాగి మళ్ళీ సిమెంట్ రోడ్ల మీద, డాంబర్ రోడ్ల మీద నడిచి మా పాదాలు కుంటిపడి మోకాళ్ళు నొప్పులతో మేము చచ్చిపోతున్నాము. దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని మీ ప్రభుత్వ విధానాలు మార్చుకోండి. పశువులతో ఇసుకని మోయడం కాదు, పశువును సంరక్షించండి. ఇది మా విన్నపం. ఓ పశువుల కాపరి, పశువులతో ఇసుక మోస్తున్న ఓ కార్మికుడా, మా బాధని అర్థం చేసుకోండి. మమ్మల్ని బాధ పెట్టకండి. మా పాదాలకు ఏదైనా సంరక్షణ చేయండి. ఇదే మా వినమ్ర ప్రణామాలు. ఓ మానవుడా, నువ్వు నన్ను కాపాడినన్ని రోజులు నేను మీ మానవ జాతిని కాపాడుతూ ఉంటాను. నమస్తే.